ఆకిబీడు నగర పంచాయతీ ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు ఉదయం 7 గంటల నుండి బరులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోరువాలను సహితం లెక్క చేయకుండా బూతుల వద్ద ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం కల్పించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సుమారు 80% పైగా ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే భారీగా పోలింగ్ నమోదైందని, విజయం తమదేనని అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు ధీమాగా ఉండగా, ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు విచ్చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారని, తమ గెలుపు తథ్యమని టీడీపీ జనసేన కూటమి చెబుతుంది. ఓటర్ తీర్పు పోలింగ్ బాక్సులలో నిక్షిప్తం కాగా ఈ నెల 17వ తేదీన జరిగే కౌంటింగ్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. పని అవక Okay.